फ्रेंड वेलकम टू मई चैनल मैं मेरे साई 772 एपिसोड पार्ट नंबर 2 తెలుగులో తెలుసుకుందాము చాలా బాధపడిపోతూ నెమ్మదిగా పైకి లేచి కుంటుకుంటూ అయ్యో భగవంతురా నేను సాయి మాట లెక్క చేయకుండా వీరి మాటలు విని ఇలా సర్కార్ దగ్గరికి వైద్యం చేయించుకోవడానికి రావడమే నేను చేసిన అతి పెద్ద తప్పు వీళ్ళు ఎంత దుర్మార్గులో నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది ఎవరైనా సరే తీయగా మాటలు చెబితే అందులో ఏం రహస్యం దాగి ఉంది అనేది ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది సాయి నన్ను ఆ చావడి వద్ద ఉంచారు అంటే ఖచ్చితంగా ఏదో ఒక పరమార్థం దాగి ఉంటుంది ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా కేవలం అలా తేళ్ళు కనిపించాయన్న ఒక కారణంతో ఇంటికి వెళ్ళిపోవాలని నేను అభిప్రాయపడిపోయాను ఒకవేళ మరికొద్ది రోజులు వేచి ఉన్నట్టయితే తప్పకుండా నాకు మేలు జరిగేది అనుకుంటా బహుశా నేను ఇప్పుడు సాయి దగ్గరికి ఏ ముఖం పెట్టుకొని వెళ్ళాలి అని బాధపడిపోతూ అతను నెమ్మదిగా నడుచుకొని బయలుదేరతాడు అతలో ఈ విషయం ద్వారకామాయలో దునియెదురుగా ఉన్న సాయికి అర్థమయ్యి సాయి అలా తీక్షణంగా చూస్తూ ఉంటారు పక్కనే ఉన్న గజానన్ సాయిని గ్రహించి చూస్తుంటే సాయి ఈ యొక్క ప్రజలు నిన్ను ఇంకా ఇబ్బంది పెడుతున్నారనిపిస్తుంది నీవు వాళ్ళ గురించి ఆలోచిస్తూ సమయం వృధా చేస్తున్నావని నా అభిప్రాయం కూడాను ఎవరికో సహాయం చేయడం కోసం ఇలా నీవు దునియెదురుగానే కూర్చొని వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలి అని ఆలోచిస్తూ సమయం వృధా చేసే కంటే నీవు ద్వారకామాయలో చేయాల్సిన పనుల మీద కొంచెం శ్రద్ధని వహించు ఈరోజు చాలా సమయం అయిపోయింది నీవు నాకు ఇంకా భోజనం సిద్ధం చేసి పెట్టలేదు త్వరగా ఆ పని చూడు అనగా వెంటనే సాయి అలాగే బాబాజీ అని అంటారు సాయి అలా దునియెదురుగా చూస్తూ చూడు ఇప్పుడు నేను నీకు సహాయం చేయలేకపోతున్నాను అని అలా అమీర్ యొక్క బాధని చూస్తూ పని మాలిక్ అనుగ్రహంతో జరిగింది ఇప్పుడు నేను నీకు ఏ విధంగానూ సహాయం చేయలేను ఇప్పుడు నీకు నీవుగానే సహాయం చేసుకోవాల్సి ఉంటుంది అని సాయి అలా దునిలోనికి చూస్తూ చెబుతారు బాధపడుతూ రేపు భార్యమ్మ ఒంటరిగా కూర్చొని చాలా బాధపడిపోతూ అసలు సాయి ఎందుకు ఇలా చేస్తున్నారు అసలు ఎప్పుడు ఇలా చేసిందే లేదు ఇంతకుముందు ఎన్నడు అసలు ఆ గజానన్ మాటలకి ఎందుకు కట్టుబడి ఉండాల్సిన పరిస్థితి నెలకొనింది అసలు సాయికి అంత అవసరం ఏముంది ఎంతోమంది ఈ షిడి గ్రామ వాసులంతా ఉదయాన్నే వచ్చి సాయిని అలా పరామర్శిస్తారు సాయిని కలిసిన తర్వాతే వారి దినచర్యని ఆరంభిస్తారు అటువంటిది ఇప్పుడు ఆ గజానన్ ద్వారకామాయికి ఎవరిని రానియకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాడు అతని మాటలకి సాయి ఎందుకు ఎదురు చెప్పలేకపోతున్నారు ఎందుకు అలా మాటకి కట్టుబడి ఉండాల్సిన పరిస్థితి నెలకొనింది అతనికి సాయికి ఉన్న సంబంధం ఏమై ఉంటుంది అసలు ఇప్పుడు సాయిని ఎలా మార్చాలి అని ఆమె ఆలోచిస్తూ అసలు సాయి ఇలా చేయడానికి వెనకాల ఏదైనా కారణం రహస్యం దాగి ఉందా అని ఆమె అలా చింతిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి అప్పపాటిల్ గారు చేరుకుని బాయిజా నీవు ఇంతవరకు భోజనం చేయలేదు ఉదయం నుంచి ఏమీ తిననేలేదు నీవు ఇలాగే తినకుండా ఆలోచిస్తూ కూర్చుంటే నీ వలన ఇంట్లోని వారు కూడా బాగా ఢీలా పడిపోతారు తాత్య కూడా ఏమీ తినకుండా ఆలోచిస్తూ అలాగే ఉండిపోయాడు బాయిజా నీవు దయచేసి ఏదో ఒక విధంగా నిన్ను నీవు సముదాయించుకోవాలి ఆ తర్వాత తాత్యాని కూడా సముదాయించే ప్రయత్నం చేయాలి తాత్య కేవలం నీ మాట మాత్రమే వినగలుగుతాడు అనగా వెంటనే బాయిజమ్మ తాత్య నిద్రపోయాడా అండి అని అడుగుతారు వెంటనే అప్పపట్టిల గారు బాధపడి అతను ఇప్పటి వరకు సాయి గురించి ఆలోచిస్తూ ఇప్పుడే నిద్రలోనికి జారుకున్నాడు ఇప్పుడు తాత్యకి ఎలా సముదాయించి చెప్పాలో అక్కడ జరిగిన సంగతి గురించి నాకు ఏమాత్రం అర్థం కావడం లేదు నేను గత కొద్ది సంవత్సరాల్లో తాత్య ఇంతగా బాధపడడాన్ని అసలు చూసిందే లేదు ఉదయం లేవగానే వెళ్ళి సాయిని కలిసేవాడు ఆ తర్వాత తన దినచర్యని ఆరంభించేవాడు అటువంటి తాత్య ఇప్పుడు సాయిని కలవలేక మదన పడిపోతూ బాధపడిపోతూ ఉన్నాడు అనగా ఇంతలో లోపల నుంచి సాయి సాయి అని కలవరిస్తున్నట్టుగా మాటలు చిన్నగా వినిపిస్తూ ఉంటాయి వెంటనే బాయిజమ్మ ఏమండి మీకు ఈ మాటలు వినిపిస్తున్నాయా అనగా వెంటనే వాళ్ళ ఇద్దరు కొంచెంగా అలా అబ్జర్వ్ చేస్తారు సాయి సాయి అని కలవరించడం మాటలు వాళ్ళకి ఇద్దరికీ వినిపిస్తాయి వెంటనే వాళ్ళ ఇద్దరు లోపలికి నడుచుకొని వెళ్ళి చూడగా తాత్య బాధపడిపోతూ అలా నిద్రలోని సాయి సాయి అని కలవరిస్తూ ఉన్నారనే విషయం అర్థమవుతుంది వాళ్ళ ఇద్దరు ఇప్పుడు తాత్యని ఎలా సముదాయించి సాయికి దగ్గర చేయాలో అర్థం కాక తాత్యకి ఏం చెప్పాలో తెలియక మదన పడుతూ సాయి గురించి ఎక్కువగా తాత్య ఆలోచిస్తూ నిద్రపోయినట్టుగా ఉన్నాడు అందుకే ఇప్పుడు కూడా అతను సాయిని తలుస్తూ ఉన్నారు నిజానికి సాయికి తాత్య మరింత దగ్గరైపోయాడు తన అన్నయ్యలాగా అభిప్రాయపడుతున్నాడు వీళ్ళ ఇద్దరి మధ్య రక్త సంబంధం లేకపోయినా కూడా ఒకరినొకరు చూడకుండా మాట్లాడకుండా ఉండలేరు ఇటువంటి మంచి అనుబంధం వాళ్ళ ఇద్దరి మధ్య సఖ్యత ఉండడం నాకు సంతోషంగానే ఉన్నప్పటికీ ఈ గజానన్ కారణంగా వీళ్ళ ఇద్దరూ దూరదూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొనడం నాకు అసలు ఏమాత్రం అర్థం కావడం లేదు అసలు
समस्यानी एला दूरं चेसी तात्यानी साईनी दग्गर चेयालो नाकु अर्थं काकुंडा उन्न परिस्थिति अनगा वेंटने बायजम्म केवलं साई इला एंदुकु चेस्तुन्नारनेदी साईकि मात्रमे तेलुसु। साई खच्चितंगा इला चेयडानिकि एदो ओक परमार्थं दागि उंटुंदंडि। मनं अप्पटि वरकु विश्वासंतो नम्मकंतो एदुरु चूडक तप्पदु। नाकु पूर्ति नम्मकं उंदी साईकि एप्पटिकी तात्य दग्गरे उंटाडु। సాయికి ఎప్పటికీ ఒక తమ్ముడిలాగా ఉంటాడు। సాయి కూడా తాత్యకి ఒక అన్నలాగా రక్షగా ఉంటాడని నేను ఖచ్చితంగా చెప్పగలను। దీనంతటికి ఒక పరిష్కారం లభిస్తుందని నేను ఆశగా చూస్తాను అని అంటుంది। వెంటనే అప్పపటిల్ గారు హా ఇద్దరం ఎదురు చూద్దాం అని ఒకరికొకరు సముదాయించుకొని చెప్పుకుంటారు। రేపు అమిత్ చాలా బాధపడిపోతూ నెమ్మదిగా నడిచే ప్రయత్నం చేసినా కూడా అతని కాళ్ళు సరిగా సహకరించవు। అడుగులు వేయలేకపోతూ ఉంటాడు। పక్కనే ఉన్న గోడ పట్టుకొని అలా నెమ్మదిగా నడుస్తూ నేను ఎంత పెద్ద తప్పు చేశానో అర్థమైంది। ఇప్పుడు సాయికి నేను ముఖం చూపించలేను। సాయి నన్ను ఆ చావుడు వద్ద ఉండమని చెప్పడానికి ఏదో ఒక కారణం దాగి ఉండి ఉంటుంది। ఆ విషయం అర్థం చేసుకోకుండా కులకర్ణి సర్కార్ నిజంగానే నాకు నయం చేస్తారని అభిప్రాయపడి నేను ఆశతో అక్కడి దాకా వెళ్ళాను। ఇప్పుడు నేను సాయికి ముఖం చూపించలేక నేను ధైర్యం చేసి నా అనారోగ్యం దూరం చేయమని అడగలేక ఇక్కడ ఉండలేక నేను సతమతమవుతున్నాను। ఇప్పుడు నాకు ఏ అవకాశం లేకుండా పోయింది। ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి। ఇలా బాధపడుతూ ఇక్కడే ఉండే కంటే నేను శాశ్వతంగా ఈ షేడి గ్రామం నుండి ఇంటికి వెళ్ళిపోవడమే మంచిది అనిపిస్తుంది। నేను ఎలాగో వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఈ క్షణమే బయలుదేరి నేను అక్కడ వసతి గృహంలో కోపర్ గ్రామంలో ఉండి రేపు ఉదయానికి ముంబై ఇంటికి చేరుకున్నట్టయితే అక్కడ అమ్మ అలాగే భార్య కనీసం నాకు సహకరిస్తారు, అన్ని విధాలుగా పనులు చేసి పెడతారు, నాకు బతికినంతకాలం ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు। నేను ఇప్పుడు సాయికి వెళ్ళి ముఖం చూపించలేను కాబట్టి ఇది ఒక్కటే మార్గం అని అతను బాధగా నేను వెళ్ళడమే నేను చేయదగింది, నేను అసలు సాయి చెప్పిన మాట విండి ఉన్నట్టయితే నాకు ఈ యొక్క బాధ ఉండేది కాదు అని సాయికి చెప్ప పెట్టకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకుంటాడు। అసలు ఈ విషయం ద్వారకామాయలో దునియెదురుగా ఉన్న సాయికి అర్థమవుతుంది। వెంటనే సాయి కొన్ని సందర్భాల్లో మనకి ఎదురుగా ఉన్న సమస్యకి పరిష్కారం మనకి దగ్గరలోనే ఉంటుంది, కానీ అదే పరిష్కారం అని మనం గుర్తించలేకపోతాము। అదే మన యొక్క లోపం। మనం కొన్ని సందర్భాల్లో తప్పు చేసి మదన పడుతూ ఉండే కంటే ఆ తప్పుకి పరిష్కారాన్ని వెతికే ప్రయత్నంలో నిమగ్నం అవడం మనం చేయాల్సిన మొట్టమొదటి పని అని చెప్పి సాయి చిన్న సందేశాన్ని ఇస్తారు। రేపు రాత్రి సమయానికి తాతయ్య ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో రంభా తీసుకువచ్చి, చూడండి భోజనం చేయండి, మీరు నిన్ననంగా తిన్నారు, ఇప్పటి వరకు ఏమీ ముట్టనే లేదు, దయచేసి ఇప్పుడైనా మీరు ఎంగిలి పడండి, లేదంటే మీకు అనారోగ్యం వచ్చి పడే అవకాశం ఉంది అని బ్రతిమలాడుతూ ఉంటుంది। వెంటనే తాతయ్య, లేదు రంభా, నేను తినే ప్రసక్తే లేదు, సాయి నాతో పాటు మాట్లాడే వరకు నేను ఇలాగే ఉంటాను అని పట్టుపట్టు కూర్చుంటారు। ఇంతలో రంభా ఆ పక్కనే కూర్చున్న బాయిజమ్మని ఆయి ఆయి అని పిలుస్తుంది। ఆమె పలకపోవడంతో దగ్గరికి వెళ్ళి, అత్తమ్మా మీరు ఏమి ఆలోచిస్తున్నారు, మీరు ఏదో ఆలోచనలో తీక్షణంగా నిమగ్నం అయిపోయినట్టుగా అర్థమవుతుంది అనగా, వెంటనే బాయిజమ్మ అదేమీ లేదు రంభా అని అంటుంది। వెంటనే ఆమె, చూడండి దయచేసి మీ అబ్బాయికి మీరైనా చెప్పండి, అతను నిన్నటి నుంచి భోజనం చేయలేదు, అలాగే ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉండిపోయాడు అనగా, వెంటనే బాయిజమ్మ అలాగే నేను మాట్లాడతాను అని చెప్పి, చూడు తాత్య భోజనం చెయ్యి, నీవు భోజనం చేయడం ఇప్పుడు ఆరోగ్యానికి మంచిది, రేపు ఉదయాన్నే మన అందరం ద్వారకామాయి వద్దకు వెళ్ళి సాయిని కలుద్దాం, సాయితో పాటు నీవు మాట్లాడవచ్చు కూడాను, నేను నిన్ను స్వయంగా నాతో పాటు తీసుకొని వెళ్తాను అనగా, వెంటనే తాత్య అవునా అమ్మ, నిజంగానే సాయి కలవడానికి ఒప్పుకున్నారా, నాతో పాటు మాట్లాడతారా అనగా, వెంటనే బాయిజమ్మ చూడు నీవు మొదటైతే భోజనం చేయి, రేపు ద్వారకామాయికి మన అందరం వెళ్తామని చెప్తున్నాను కదా అని ఆమె అతనికి అలా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది। ఇంతలో ఈ మాటలు విన్న రంభ, ఇదేమిటి అత్తమ్మ ఇలా చెబుతున్నారు, ఇప్పుడు ఒకవేళ అక్కడ ద్వారకామాయిలో జరిగిన సంఘటన ఇతనికి తెలిసినట్టయితే ఇతని యొక్క మనసు ఎంత నొచ్చుకుంటుంది, అసలు విషయం చెప్పకుండా దాచిపెట్టి ఇలా ఇతనికి భోజనం పెట్టడం సరియైనదేనా అని అలా రంభ ఆలోచిస్తూ ఉండిపోతుంది। ఇంతలో బాయిజమ్మ, చూడు రంభా మొదట భోజనం తినిపించు అనగా అలాగే అని చెప్పి భోజనాన్ని తినిపించే ప్రయత్నంలో నిమగ్నం అవుతుంది। రేపు వసతి గృహంలో ఉన్న అమీర్కి బాగా దాహం అవడంతో ఆ పక్కనే ఉన్న కుండ వద్దకి కుంటుకుంటూ చేరుకొని అలా నీరు తాగుతాడు। ఇంతలో అతనికి దాహం
దాహం అని చిన్నగా నీరు కావాలని ఒక వ్యక్తి దాహం దాహం అని అరుస్తున్న అరుపులు వినిపిస్తాయి. వెంటనే అమీర్ చూస్తుంటే ముసలి వ్యక్తి పైకి లేచి నీరు తాగలేక దాహం దాహం అని కలరిస్తున్నట్టుగా ఉంది. ఇతనికి కనీసం కొంచెం నీరైనా అర్ధ చేద్దాం అని చెప్పి వెంటనే అతను ఒక గ్లాసు నీరు తీసుకొచ్చి బాబా ఒకసారి ఇలా చూడండి మీకోసం నేను నీరు తీసుకొచ్చాను అని చెప్పి అతనికి నెమ్మదిగా నోట్లో నీరు పోస్తాడు. పోనీలే ముసలి వ్యక్తి లేచి నీరు తాగలేకపోతున్నాడు, కనీసం ఇతనికి సహాయం చేస్తే అతనికి మేలన్నా చేసిన వాడిని అవుతాను అని అలా మళ్ళా గ్లాసు తిరిగి పెట్టడానికి వెళ్ళబోతూ ఉండగా ఆ ముసలి వ్యక్తి ఆయాసపడుతూ ఒక్కసారిగా ప్రాణాలు వేస్తాడు. వెంటనే ఏమిటి ఏదో శబ్దం వచ్చినట్టుగా ఉందని అమీర్ వెనక్కి తిరిగి చూసేసరికి అతను అలా కూలబడిపోయి ఉండడం కనిపిస్తుంది. అమీర్ కంగారు పడిపోతూ ఏమైంది ఇతనికి అని దగ్గరికి వెళ్ళి చూసి అలా ఊపిరి ఆడుతుందా లేదా అని చూడగా గాలి అతను పీల్చుకోవడం లేదని అర్థమవుతుంది. తర్వాత అతని గుండె దగ్గర చెవి పెట్టి చూస్తాడు, గుండె కొట్టుకోవడం లేదని తెలుస్తుంది. వెంటనే కంగారు పడిపోతూ ఇదేమిటి ఇతను దాహం దాహం అంటేనే కదా నేను నీరు పోసింది, ఇప్పుడు ఇతను ఉన్నపలంగా ఇలా చనిపోవడానికి గల కారణం ఏమై ఉంటుంది, ఇతనికి ఏదైనా అనారోగ్యం ఉండి ఉందా ఏమిటి అని ఆందోళన పడుతూ ఉండగా ఇంతలో బయట నుంచి మాటలు వినిపిస్తాయి. మనం ఎలాగో భోజనానికి వెళ్ళాం కదా, ఎవరూ లేక బాబా నిద్రపోయి ఉంటారులే అని చెప్పి బయట నుంచి ఎవరో వస్తున్నారనే విషయం అర్థమవుతుంది. వెంటనే అమీర్ కంగారు పడిపోతూ అయ్యో భగవంతురా నేను చేయడానికి పెద్ద తప్పు చేసినట్టుగా ఉన్నాను, ఈ సమస్య నుండి బయటపడాలి అని చెప్పి అతను వెంటనే ఆ ప్రదేశం నుంచి లేచి ఆ పక్కనే ఉన్న ఒక అట్టపెట్టె వెనకాల దాక్కునే ప్రయత్నం చేస్తాడు. ఇంతలో ఈ విషయం ద్వారకామాయలో కూర్చొని ఉన్న సాయికి అర్థమవుతుంది. ఇంతలో ముగ్గురు వ్యక్తులు లోపలికి వచ్చి మనం ఎలాగో భోజనం చేసి వచ్చాము, రేపు మన గమ్యానికి చేరుకునే ప్రయత్నం చేద్దాము అని మాట్లాడుకొని వాళ్ళు నిద్రపోవడానికి ఉపకరించే ప్రయత్నం చేస్తూ ఉండగా తండ్రి అలా ఉండడాన్ని గమనించిన ఒక అబ్బాయి ఏమిటి నాన్నగారు ఇలా ఉన్నారు అని దగ్గరికి వెళ్ళి శ్వాస చూడగా అతను శ్వాస తీసుకోవడం లేదని అర్థమవుతుంది. వెంటనే వాళ్ళ ముగ్గురు అయ్యో భగవంతురా అసలు ఇది ఎలా సాధ్యం, మనం ఇంతకు ముందు వెళ్తున్న సమయంలో ఇతను బతికే ఉన్నాడు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు, ఇప్పుడేమో ఇతను ఇలా చనిపోయి ఉన్నాడు, ఒకవేళ జరగడానికి ఏమైనా జరిగిందా మనం లేని సమయంలో అనగా వెంటనే ఒక అబ్బాయి ఈ విషయంలో మనం కలగజేసుకోకపోవడమే మంచిది, ఎందుకంటే ఇతనికి ఎవరైనా ఆపద తలపెట్టారేమో, చేయరానిది ఏదైనా చేశారేమో, ఇది పెద్ద పోలీస్ కేసు అవుతుంది, ఈ విషయంలో మనం పూర్తిగా జాగ్రత్తగా వహించాల్సి ఉంటుంది అని అంటారు. వెంటనే ఈ మాటలు విన్న అమీర్ అయ్యో భగవంతురా ఒకవేళ పోలీసులకు కనుక ఈ విషయం తెలిసింది అంటే పెద్ద సమస్య నా మీద వచ్చి పడుతుంది, నేను అతను దాహం అంటేనే నీరు ఇచ్చాను కానీ అది ఎవరు అర్థం చేసుకోరు, నేను నీరు ఇచ్చిన తర్వాతనే అతను చనిపోయాడు కాబట్టి కేవలం అది ఒక్కటి మాత్రమే వాళ్ళు పరిగణనలో తీసుకొని నన్ను ఖచ్చితంగా జైల్లో బంధించే ప్రయత్నం చేస్తారు, అప్పుడు నాకు పెద్ద శిక్ష పడుతుంది, ఇప్పుడు నేనేం చేయాలి అని బాధగా ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఆ ముగ్గురు వ్యక్తులు ఇక్కడ హత్య జరిగింది, రండి రండి హత్య జరిగింది అని పెద్దగా అరుస్తారు. బయట ఉన్న వాళ్ళంతా వచ్చి ఏమైంది ఏమైంది అని అడుగుతారు. వెంటనే ఆ ముగ్గురు వ్యక్తులు మేము తినడానికి వెళ్ళే సమయంలో ఇతను బాగానే ఉన్నాడు, బతికే ఉన్నాడు, విశ్రాంతి తీసుకుంటున్నాడు, కానీ మేము తిరిగి వచ్చే సమయానికి ఇతను మరణించి ఉన్నాడు, ఒకవేళ ఇతని మీద ఎవరైనా హత్యా ప్రయత్నం చేశారా ఏమో, మీకు ఎవరైనా తెలుసా ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని అడుగుతారు. వెంటనే వాళ్ళంతా మాకు తెలియదు అని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. వెంటనే అమీర్ ఇప్పుడు నేను ఇక్కడి నుంచి నెమ్మదిగా బయటికి జారుకునే ప్రయత్నం చేసినా కూడా వీళ్ళు నన్ను అనుమానిస్తారు, అప్పుడు ఖచ్చితంగా నాకే పెద్ద చిక్కు వచ్చి పడుతుంది, ఆ యొక్క మర్డర్ నా మీదనే వచ్చి పడుతుంది, నేనే ఇతన్ని చంపానని వీళ్ళు ఖచ్చితంగా అభిప్రాయపడతారు, నేను సహాయమే చేయాలనుకున్నాను, ఇలా నా మీదకి పీకలకి వచ్చి సమస్య పడుతుందని నేను ఊహించనే లేదు అనగా వెంటనే అమీర్ కంగారు పడుతూ ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అమీర్కి సాయి మాటలు గుర్తు వస్తాయి. అమీర్ నేను సరైన సమయానికి నీకు కనిపిస్తాను, అలాగే నిన్ను పిలుస్తాను, అప్పటి వరకు నీవు పాత చావడి వద్దనే ఉండాల్సి ఉంటుంది అని చెప్పిన మాటలు గుర్తు వస్తాయి. వెంటనే అమీర్ అయ్యో భగవంతురా నేను చాలా పెద్ద తప్పు చేశాను, సాయి మాటలకు విలువ ఇచ్చి ఉండి నేను అదే ప్రదేశంలో చావడిలో అక్కడే ఉండి ఉన్నట్టయితే నేను ఇప్పుడు ప్రశాంతంగా ఉండి ఉండేవాడిని, సాయి దయచేసి ఈ సమస్య నుండి నన్ను బయటపడవేయండి, నేను తప్పకుండా మరలా షిరిడి గ్రామం వచ్చి ఆ చావడిలోనే ఉంటానని మీకు తెలియపరుస్తున్నాను అని అలా సాయికి నమస్కరించి కోరుకుంటారు. ఇంతలో ఈ విషయం ద్వారకామాయిలో ఉన్న సాయికి అర్థమవుతుంది. వెంటనే సాయి తన చేతిలో ఉన్న విసనకర్ణ తీసుకొని అలా దునివైపు చూస్తూ చాలా గట్టిగా విసిరే ప్రయత్నం చేస్తారు. అప్పుడు అమీర్ ఉన్న ప్రదేశంలో ఒక్కసారిగా విపరీతమైన ఈదురుగాలులు వచ్చి ఆ యొక్క ఇంటిలో ఉన్న లాంతర్లు అన్నీ అలా గప్చుప్గా మూసుకుపోతాయి.
అందులో ఉన్న వెలుగు మొత్తం పూర్తిగా పోతుంది. అక్కడ అంతా చిమ్మ చీకటి ఏర్పడుతుంది. కొంత సమయానికి వెంటనే అక్కడ ఉన్న వారంతా ఇదేమిటి కళ్ళు కూడా కనిపించినంత చిమ్మ చీకటి వచ్చి పడింది, ఇంత గాలి ఇంత ఉన్నపలంగా ఎక్కడి నుంచి వచ్చి పడి ఉంటుంది అని ఒకరితో ఒకరు మాట్లాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అమీర్ చాలా సంతోషంగా, సాయి ఇది మీ మహిమనే, నేను ఖచ్చితంగా చెప్పగలను, మీరు నా యొక్క ప్రార్థనని ఆలకించారు, నాకు సరైన సమయంలో సహాయం చేశారు, మీరు చేసిన ఈ సహాయానికి నేను రుణపడి ఉంటాను, నేను మీకు ఎప్పటికీ మీరు చెప్పిన మాటని నేను జవదాటకుండా ఇప్పటి నుంచి మీ బాటలోనే నడుస్తానని మాట ఇస్తున్నాను అని ఆ చిమ్మ చీకట్లో ఎవరికీ కనిపించకుండా జాగ్రత్తగా ఆ ప్రదేశం నుండి బయటకొని నడుచుకొని వస్తూ ఉంటారు. వెంటనే సాయి అతను నడుచుకొని రావడాన్ని అలా దునిలో చూసి తెలుసుకుంటారు. ఆ తర్వాత కొంత సమయానికి అమీర్ నడుచుకుంటూ ఆ ఆశ్రమం బయట వాకిలి వద్దకి చేరుకొని, అమ్మయ్యా నా మీద ఎవరికి అనుమానం రాకుండా సాయి నాకు సహాయం చేశారు, నేను ఈ పరిస్థితి నుంచి బయటపడగలిగాను, సాయి చాలా చాలా ధన్యవాదాలు, మీరు ఈ రోజు నన్ను చాలా పెద్ద సమస్య నుండి బయటపడవేశారు, నేను వెంటనే ఇప్పుడు ఆ చావడి వద్దకి చేరుకుంటాను, నేను అక్కడే మీరు చెప్పే వరకు నివాసం ఉంటాను, ఇది నా యొక్క ఆజ్ఞ, సాయి నేను మీకు ఇచ్చిన మాటని జీవితాంతం నిలబెట్టుకుంటానని, షిరిడి గ్రామం ఇప్పుడే బయలుదేరుతున్నానని మీకు తెలియపరుస్తున్నాను అని అతను షిరిడి గ్రామానికి బయలుదేరుతారు. ఈ విషయం సాయికి అర్థమవుతుంది. సాయి అల్లా మాలిక్ ఏక్ అని అంటారు. ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.